నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజోలు గ్రామంకు చెందిన గ్రామస్తులు తహసీల్దార్ ఆఫీస్ ముందు జగనన్న ప్రభుత్వం స్థలాల పట్టాలు అందజేసింది కానీ కాలనీలు ఇవ్వట్లేదని గ్రామస్తులు తహసీల్దార్ అధికారులతో విన్నవించుకున్నారు. కానీ గత 2 సంవత్సరాలుగా తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. మామూలుగా మీరు ఏంటంటే పీసీ రోడ్ మీద పీసీలు తెచ్చుకోమన్నారు. పట్టాలు ఇస్తే పీసీలు ఎందుకు ఇస్తారు? పట్టాలు అయ్యే ఇయ్యే ఉంటే ఎందుకు ఇస్తారు? పట్టాలు ఇచ్చారు సార్, ఇల్లు లేవు కదా. పట్టాలు ఉంటే ఇల్లు కట్టిస్తారు కదా, హౌసింగ్ లోన్ కట్టియాలి. హౌసింగ్ లోన్ కట్టియాలి మనకి. ఇచ్చింది దేనికి? ఇల్లు కట్టుకోలేదానికే కదా ఇచ్చిందా? ఇప్పుడు మీ సమస్య ఏంటి? మా సమస్య సార్, మేము ముత్రాశివలం వచ్చి 48 సంవత్సరాలు అయింది సార్. అక్కడికి వచ్చి అక్కడ మీరు దొడ్లు వేసుకుంటే దోసి వాళ్ళు ఇల్లు జగనన్న ఇల్లు అని వేసారు. జగనన్న పేరు చెప్పిన బాట మేము కూడా వదిలేసాను. మా వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా తలరోంత ఇమ్మని చెప్పాను. జగనన్న కాలనీని వాళ్ళకి 25 మందికి జగనన్న కాలనీ ఇచ్చారు, మాకు 30 మందికి కాలనీ ఇవ్వలేదు సార్. మాకు దయచేసి మాకు కాలనీలు కావాలా. ఇంకా 15 సంవత్సరాలు జగనన్న నేను సీఎంమ్మ, నేను రాజిస్తా కావాలంటే అని. ఎప్పటి నుంచి తిరుగుతున్నారు మీరు? మేము తిరుగుతున్నాం సార్, 2 సంవత్సరాలు నేను తిరుగుతున్నాం సార్. ఇప్పుడు ఆడ కాలనీలు వచ్చేసానికి మాకు బాధ అయిపోయింది. మాకు ఇలా కాలనీలు పట్టా ఖాతాలు కూడా మాకు ఉన్నాయి. మేము దొడ్లు వేసుకొని ఉంటే దోసేసాను సార్. మేము సరే జగనన్న వచ్చి మేము ఏం మాట్లాడాల. సరే వాళ్ళకి ఇచ్చినంతే మాకు ఇమ్మన్నాం. సరే మీరు నివాసం ఎక్కడ ఉండేది? రాజేలి బీసీ కాలనీ అని మా ముత్రాశివులే ఉండేది. అక్కడ 50 ఇళ్ళు ఉన్నాయి బీసీ కాలనీ. ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరు బిడ్డ పెద్దోళ్ళు అయ్యి ఒక ఇంట్లోనే అందరం కొట్టుకొని చేస్తున్నాం. మొత్తం ఎంత మందికి రావాలి? 33 మందికి రావాలి సార్ కాలనీలో. పట్టా కేతాలు ఇచ్చారు సార్, కాలనీ లేదు సార్. ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అజ్జీలు ఇచ్చినా పారేస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. అందుకు మాకు న్యాయం చేయమని కాలనీ ఇవ్వమని అడుగుతున్నాం. పట్టా కాగితాలలో